ఆయన పేరు రాచకొండ సత్యనారాయణరావు. కానీ గత 6 దశాబ్దాలుగా బీసీల సంక్షేమం, ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన మిత్రులు, అభిమానులు ఆయనను బీసీ సత్తన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన 74వ జన్మదిన వేడుకలు కరీంనగర్ లో ఘనంగా కొనసాగాయి. అందులో పాఠశాలలోని విద్యార్థుల మధ్య కేకును కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు సత్తన్న. తన పుట్టినరోజు వేళ చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి పండ్లను అందచేశారు. అంధ విద్యార్థులు ముక్త కంఠంతో సత్తన్నకు బర్త్డే విషెస్ చెబితే మూగ విద్యార్థులు తమదైన శైలులతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్తన్న నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బీసీల ముద్దుబిడ్డ 60 సంవత్సరాలకు వెళ్ళి బీసీల కోరడం పోరాటం చేస్తున్నటువంటి మా సత్తన్నది ఎలా 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆంధ్రుల పాఠశాలలో అన్నదానం, వాళ్ళకి పనుల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇలా 50 సంవత్సరాల నుండి సత్తన్న బీసీల కోసం పోరాటం చేస్తుండు. వారి జన్మదినాన మరే ఇంకింత ముందు కూడా ఇలా అనేక పోరాటాలు చేస్తూ బీసీలకు ఎన్నుదండుగా ఉన్నటువంటి సత్తన్నకు మరి ఆ దేవుడు ఎప్పుడు కూడా కృప ఇవ్వాలని చెప్పేసి, మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీసంఘం తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయులు సత్తన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ఆశ్రమమును ముద్ర ఆశ్రమంలో ఇవాళ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం సత్తన్న గారు వివిధ అనాథాశ్రమంలో ఆంధ్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన్ని ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ బీసీ కుల సంఘాలు అన్నీ కలిసి ఇవాళ ఆంధ్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ గొప్ప వ్యక్తి మాకు చూపించిన విద్య, మేము కూడా ఈ సందర్భాలలో మా పుట్టినరోజు కూడా ఇలాంటి ఆశ్రమాలు జరుపుకుంటామని గొప్ప విషయాన్ని నేర్పించిన వ్యక్తికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తాం.